చూడండి పేర్లన్నీ కూడా చూడచ్చు. ఒక పేరు ఉంటుంది గో ఆధారిత వ్యవసాయం. కిచెన్ మిసెస్ ప్రకృతి వ్యవసాయంతో గో ఆధారిత వ్యవసాయంతో మనకు పూర్వకాలంలో మన దేశంలో పండించేటువంటి ఒరిజినల్ విత్తనాలతో దాదాపు 200 రకాల విత్తనాలు పూర్వకాల విత్తనాలు సేకరించి ఆ బియ్యాన్ని పండిస్తున్నటువంటి విజయరామ్ గారు కొద్ది రోజుల ముందు మనల్ని కలిసి చైర్మన్ గారు కూడా కలిశారు. తర్వాత ఈఓ గారికి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఈ స్వామివారికి నైవేద్యాలు మన ఇండిజీనియస్ బియ్యంతోనే మనం చేయాలా అనేటువంటి సంకల్పంతో ఫర్టిలైజర్స్ వాడకుండా పెస్టిసైడ్స్ వాడకుండా గో ఆధారిత ఎరువుతో గో ఆధారిత ఏదైతే మనం స్ప్రేయింగ్ చేస్తామో ఆ రకంగా ఈ బియ్యాన్ని ఆయన పండిస్తున్నారు. అనేక మంది రైతులతో కూడి ఈ బియ్యాన్ని పండిస్తున్నారు. ఈ బియ్యంలో ప్రతి వెరైటీలో కూడా మీకు ప్రోటీన్స్ ఫైబరు తర్వాత విటమిన్స్ ఈ రకంగా ఎన్నో మా విశేషాలు ఈ బియ్యంలో ఉన్నాయి. స్వామివారికి మొదటి ఫస్ట్ స్టెప్గా స్వామివారికి అందించేటువంటి ఈ నైవేద్యాలని అంటే ఈ బియ్యంతో తయారు చేసినటువంటి అన్ని నైవేద్యాలన్నీ కూడా అండ్ అన్నప్రసాదాలు ఈ బియ్యంతోనే స్వామివారికి ఇచ్చి తర్వాత భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మన విజయరామ్ గారు స్వామివారికి కావాలనేటువంటి నైవేద్యాలకు అవసరమైనటువంటి బియ్యాన్ని డొనేషన్గా మనకి ఇస్తున్నారు. ఆ నైవేద్యం స్వామివారికి రేపటి నుంచి తయారు చేసి పెట్టడం జరుగుతుంది. పబ్లిక్ కూడా స్వామివారు నైవేద్యం అయిన తర్వాత భక్తులకు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ ఇతను విజయరామ్ గారు ఇక్కడ దాదాపు 3 నుంచి 4 రోజులు ఉండబోతున్నారు. ఈ బియ్యాన్ని ఎలా వండాలి ఎలా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి విషయాన్ని అంతా కూడా మా పోటు వర్కర్స్కు తర్వాత పద్మావతి క్యాంటీన్లో ఉన్నటువంటి కుక్స్కు అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇది కనుక సఫలీకృతమై ఈ బియ్యం మనకు
మనకు కావాల్సినటువంటి మోతాదులో దొరికితే రైతులతోనే మనం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అగ్రిమెంట్ చేసుకొని డైరెక్ట్గా రైతుల నుంచే ఈ బియ్యాన్ని సేకరించి స్వామివారికి నైవేద్యాలు ఇవ్వటం తర్వాత వీలైతే ఉత్తరోత్తర అన్నదానంలో కూడా ఇదే బియ్యాన్ని వాడి మన పూర్వకాలంలో మనం ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ వాడకుండా ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో వచ్చేటువంటి ఈ బియ్యాన్ని మన గనక ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా ఈ బియ్యాన్ని అందించగలిగితే మనకి వస్తున్నటువంటి రోగాలను కూడా రాకుండా మనమంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటామని చెప్పేసి నమ్ముతూ ఇది సఫలీకృతం కావాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ట్రై చేస్తున్నాం ఈరోజు. ఆయన ఇప్పుడు ముందుకొచ్చాడు మనకు డొనేషన్ ఇస్తామని. ఈ బియ్యం తక్కువ మోతాదులో పండిస్తారు, విరివిగా దొరకదు. మరి ఎంతకాలం దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనే దానికి మనం పరిశ్రమ చేద్దాం. ఫస్ట్ స్టెప్గా దీన్ని ప్రయోగాత్మకంగా దీన్ని మనం స్వామివారికి నైవేద్యం పెట్టడానికి కృషి చేద్దాం. భగవంతుడే మనకు శక్తిని ఇస్తాడు ఈ బియ్యం దొరికేలా. దొరికితే చాలా బాగుంటుంది. 2200 కేజీస్ తీసుకొచ్చాడు ఈరోజు. 10 డేస్కు సరిపడేటువంటి బియ్యం తీసుకొచ్చాడు ఈరోజు. సో ఈ 10 డేస్కు ముందే మళ్ళా ఇంకొక అలాట్ పంపిస్తాడు. దాని తర్వాత మనకు ఎక్కడ దొరుకుతాయి బియ్యం, ఎలా తీసుకోవాలనేది మేము ఆలోచిస్తాం. అందరికీ నమస్కారం. నేల తల్లి పరిరక్షణలో మనం అందరం భాగస్వాములు కావాలి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అందరూ అనారోగ్య పాలై ఉన్నాము. దీనికి ధర్మారెడ్డి గారు ఒక చక్కని యోగ వశిష్టంలో ఒక విషయం చెప్పారు. దుర్భోజనం తినటం వల్ల మనం ఈ పరిస్థితికి వచ్చాము. సద్భోజనం తినాలంటే ఇది గోవు ఆధారిత వ్యవసాయం. అంటే ఈ భూమి ఉద్భవించినప్పుడు ఎలాంటి పోషకాలతో ఈ భూమి నిర్మాణం జరిగింది, అలాంటి మట్టిని మేము గత 60 సంవత్సరాల నుంచి విష రసాయనాలతో, హైబ్రిడ్ విత్తనాలతో, కలుపు మందులతో సర్వనాశనం చేశాము. తద్వారా ఇన్ని రోగాలు తెచ్చుకున్నాము. మళ్ళీ అలాంటి భూమి ఉద్భవించినప్పుడు ఎలాంటి పోషకాలతో మట్టి ఉందో అలాంటి మట్టి ఒకే ఒక ప్రాణి కడుపులో ఉంది, అదే గోమయం, ఆవు కడుపులో ఉంది అది. దాని ద్వారా మళ్ళీ భూమిని మళ్ళీ అంత ఆరోగ్యపరంగా మార్చగలుగుతుంది అన్నమాట. సూక్ష్మ పోషకాలతో నిండిన ఆహారాన్ని వాళ్ళ సమాజానికి అందించాలి. ఆ సూక్ష్మ పోషకాలు అనేది ఈ గోమయం ఎప్పుడైతే మనము 1-10 కేజీలు జీవామృతం రూపంలో అందించామో తద్వారా మనకి మట్టిలో ఉన్న సూక్ష్మ పోషకాలన్నీ పంట ద్వారా శరీరానికి అందుతాయి. ఇది జీవ వైవిధ్యం. ఈ భూమి మీద ప్రజలు, పశుపక్షాదులు, జీవ వైవిధ్యం అంతా కూడా కలకల్లాడాలంటే గోవే దీనికి ఆధారం. అంటే ఈ ఆధారంతో పండించింది గోవిందుడికి ఇక్కడ నైవేద్యంగానే జరిగితే తద్వారా ఇలాంటి కార్యక్రమాలు దేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ఈ నైవేద్యం జరగాలనే సంకల్పంతో స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వేదికగా చేసుకుందాము. ఈ అవకాశం నాకు మిత్రుడు యుగ తులసి ఫౌండేషన్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి శివకుమార్ గారికి ఇది గో మహాగర్జనలో విన్నవించుకోవడం తర్వాత స్వామివారి దర్శనం కరెక్ట్గా 1 వారం రోజుల క్రితం రావటం, స్వామివారికి 365 రోజులు ఇవ్వాలని స్వామివారిని కోరుకోవటం, వెంటనే యువ గారి దగ్గర తీసుకువెళ్ళి శివకుమార్ గారు పరిచయం చేయటం, ఆయన చాలా చక్కగా అర్థం చేసుకుని దీన్ని వేగవంతంగా, ఇది మాకు కలలాగా అనిపిస్తుంది, ఇంత వేగవంతంగా నిర్ణయం తీసుకొని త్వరగా ఈ పంటలు పండించటం, దీని ద్వారా తిన్న ఆహారంతో సమాజం మళ్ళీ సాత్విక గుణం తెచ్చుకోవటం అనేది జరగాలి. ఇంకొకటి, ఈ రైతులు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు స్వయం ఆధారితంగా నిలబడతారు, వలసలు పోవు, ఆత్మహత్యలు జరగవు, తిరిగి మళ్ళీ గోవులతో ఈ భూమి కలకల్లాడాలి. దీనికి సంబంధించి భవిష్యత్తులో అన్నదానానికి కూడా దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పిన పెద్ద మనిషికి, ఈవో గారికి, అలాగే చైర్మన్ రవి సుబ్బారెడ్డి గారికి, ఇంకా శివకుమార్ గారికి, ఇంకా ధర్మారెడ్డి గారికి, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. ఇది నిరంతరం 1 సంవత్సరం పాటు నాకు ఈ అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. 365 రోజులు 365 రకాల ఇవ్వటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇది రేపు శుక్రవారంతో స్వామివారికి నైవేద్యం ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మొత్తం అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు.